Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kamalam party Karuna Lenatlena, Chandrababu Kata Mugisinatlena, Itiwala Chandrababu Dili Velina Priyem Dergende, Antakamund BJP to Putukosum Vampalan and Chandrababu, Atharvat Silent Ayaru, BJP to Putulakapoina, Janisanata Bandam Saran Kutunatluga and Waker Mundi, BJP Tarakutan Mundukovosta Sare. లేకుంటే పవన్ తోనే పైనం అన్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉంది. బీజేపీ పట్ల చంద్రబాబు వైఖరిలో ఈ మార్పు వెనుక ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణమని ప్రచారం జరుగుతోంది. అమిత్ షాతో జరిగిన భేటీలో టీడీపీని బీజేపీలో విలీనం చేయమని కోరారని దీనికి చంద్రబాబు ససేమిర అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్న పవన్ ద్వారా బీజేపీతో పొత్తుకు చంద్రబాబు చివరి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిత్రపక్షాల విషయంలో BJP అగ్రనేతలు స్పష్టంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీలో 18వ తేదీన నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సమావేశానికి కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మాత్రమే ఆహ్వానాలు పంపడంతో ఒక విషయం స్పష్టమైపోయింది. అదేమిటంటే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంలో మోడీ లేనట్లుగా అర్థమవుతోంది. మిత్రపక్షం హోదాలో ఎన్డీఏ సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందింది. దీంతోనే టీడీపీని బీజేపీ అగ్రనేతలు దూరం పెడుతున్నారని తేలిపోయింది. ఇప్పటికే కర్ణాటకలో దేవగౌడ నాయకత్వంలోని జేడీఎస్ మిత్రపక్షంగా బీజేపీతో చేతులు కలిపింది. అలాగే పంజాబ్లోని అకాలీ దళను కూడా ఎన్డీఏ సమావేశానికి హాజరవ్వాలని బీజేపీ అగ్రనేతలు ఆహ్వానాలు పంపారు. ఎన్డీఏని బలోపేతం చేయడంలో భాగంగా పాత మిత్రులను మళ్లీ ఎన్డీఏలో చేర్చుకోవాలని మోడీ డిసైడ్ అయ్యారు. కాబట్టి 18న జరిగే సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందుతుందని చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరబోతున్నట్లు ఎల్లో మీడియా విపరీతంగా ఓదరగొట్టింది. అయితే ఇప్పటివరకు టీడీపీకి ఆహ్వానం అందలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆతృత చంద్రబాబులో కూడా లేదు. ఒకప్పుడు బీజేపీతో పొత్తు కోసం విపరీతంగా వెంపర్లాడిన చంద్రబాబు ఇప్పుడు అంత ఆతృత చూపడం లేదు. కారణం ఏమిటంటే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి బాగా నష్టం జరుగుతుందని చాలా మంది టీడీపీ నాయకులు పదే పదే చెప్పడమే. దాంతో బీజేపీకి దూరంగా ఉంటే మేలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఎన్డీఏ సమావేశం విషయంలో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఒకవేళ పాత ప్రయత్నాల కారణంగా ఇప్పుడు గనక ఆహ్వానం అందితే కాదనలేరు కాబట్టి వేరే దారి లేక ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే ముందు అన్నట్లుగా బీజేపీ అగ్రనేతలు పిలవాలని అనుకోవడం లేదు. చంద్రబాబు వెళ్లాలనే ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటికైతే టీడీపీ పొత్తు విషయంలో బీజేపీ అగ్రనేతలు చాలా స్పష్టంగా ఉన్నారనే విషయం అర్థమైపోతోంది.